తెలిసి లైన్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదు. అంటే తెలుగు భాష మీద ఆయన ఉన్న మక్కువ కానీ తెలుగు సంస్కృతి కానీ మధ్య మధ్యలో పాలవుడి పట్టణ అన్నీ చదువుతుంటే అవన్నీ వస్తుంటే డైలాగ్స్ సినిమా చూసినట్టు లేదు. ఒక లైబ్రరీలో ఫస్ట్ ఒక తెలుగు లైబ్రరీలో తిరిగి వచ్చినట్టు వంశీ గారు కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఆయన షార్ట్ మేకింగ్ అని అనిపించారు. వంశీ గారు టేకింగ్ అయిన కాలేజెస్ నుంచి మాకు చాలా ఇష్టం. దీంట్లో ఎక్కడ కూడా వంశీ గారిలో ఉన్న టేకింగ్ పట్ల ఉన్న యాంగిల్ అంటే దానిలో ఉన్న టెక్నీషియన్ డామినేట్ అవ్వకుండా వంశీ గారు హార్ట్ తో తీశారు. ఒక మధ్యతరగతి ఇంట్లోకి వెళ్ళి కెమెరా పెడితే ఎలాగున్నారు ఆయన హాస్పిటల్స్ చూస్తుంటే కెమెరా మీరు వదిలేశారు అనిపించింది. రమానంద్ గారి మీద అండ్ రమానంద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఇంప్రూవ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎక్కువ ఈ సినిమా పెట్టు వంశీ గారు నో డౌట్ మన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు. నేను ఇందాక ఇంటర్వెల్ సినిమా బాగా ఇంటర్వెల్కే అందరం ముందుకడితే బయటకు వచ్చాము. సార్ చాలా చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేయాలి, చాలా ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అని అంటే అన్నారు. ఏం అక్కర్లేదు హరీష్, మార్నింగ్ షో చూసిన తర్వాత నోట్లాగే పెట్టవచ్చు. నిజంగా సినిమా ఇంటర్వెల్ అంటే 10 మందికి కాల్ చేసి సో అబ్సల్యూట్ రైట్ సార్, 100% అండ్ సినిమాకి ఆత్మ ఎడలా చేయగలరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో డైలాగ్స్ ఆకలి శివ ప్రసాద్. ఆకలి శివ ప్రసాద్ గురించి నాకు బిహెచ్ఎల్ డ్రామాలు వేసుకున్నప్పుడు ఆయన స్టేజ్ నాటక రచయితగా నాకు తెలుసు. బట్ సినిమా డైలాగ్స్ అనేది నిజంగా న్యూ డెఫినేషన్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా కాంటెంపరీగా ఉన్నాయి, లింగ్విస్టిక్ పరంగా చాలా రిచ్గా ఉన్నాయి. లాస్ట్లో అన్ని పాత్రల బాధ నేను తీసుకున్నాను, నా బాధ ఏ పాత్ర తీసుకోవట్లేదు అని చెప్పిన ప్రకాశ విధంగా అడమ నీళ్ళు వచ్చాయి. అలాగే రామకృష్ణ గారు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు చిన్న ట్యాబ్లెట్ మీద నమ్మకం చిన్న మనిషి చిన్న ప్రయోజనం లేదండి అనే ప్రతి చోట వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్. అంటే సినిమా చూసి చాలా బరువెక్కిన గుండెతో చాలా అనుభవంతో చాలా రిలేషన్స్తో కాంటెంపరీ ప్లాస్టిక్ లైఫ్లో ఎప్పటికప్పుడు మర్చిపోతున్న ఎమోషన్స్ అన్నింటినీ తట్టి కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్లో గద చూశాను. గదతో కొట్టి అందరినీ నిద్రలేపిన సినిమా ఇది. డెఫినెట్గా దిస్ ఫిల్మ్ దిస్ వాయిస్ స్పెషల్ 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 రికగ్నిషన్. మీడియా మిత్రులందరికీ నా స్మాల్ రిక్వెస్ట్, ఎలాంటి కమర్షియల్ అనుభవం లేకుండా ఈ మధ్య పంచాయతీలు అవుతున్నాయి కదా కమర్షియల్ సినిమా ఆర్ట్ సినిమా, ఇది ఇది చాలా మంచి సినిమా బేసిక్గా చూడాలి వస్తే చాలా గొప్ప సినిమా. అండ్ థ్యాంక్స్ అలాట్ వచ్చి కేమిక బ్యాంక్ అండ్ టెన్షింగ్ ఇలా చేసినాం. థ్యాంక్ యూ.